రాజకీయాల్లో వెలుగు వెలిగిన నారా చంద్రబాబు నాయుడు ఒకవైపు నిలబడితే చిత్రసీమలో సినిమా పరంగా మోహన్ బాబు మరో చరిత్ర అని చెప్పాలి. అయితే ఈ ఇద్దరు కూడా స్నేహితులుగా ఉండేవారు. కానీ 2019 అనూహ్యంగా కీలక మార్పులు తీసుకొచ్చింది. ఏకంగా మోహన్ బాబు గారు చంద్రబాబుకు రివర్స్ అయ్యారు. జగన్మోహన్ రెడ్డి గారికి జై కొడుతూ కండువాలు కూడా కప్పేసుకున్నారు. ఆ తర్వాత జరిగిన పరిణామాలన్నీ కూడా మనకు తెలుసు. అయితే సీన్ కట్ చేస్తే ఇప్పుడు చంద్రబాబు గారిని అడ్డంగా మోహన్ బాబు బుక్ చేసినట్టుగా తెలుస్తుంది. తాజాగా నందమూరి బాలకృష్ణ కొత్తగా ఓపెన్ చేసిన ఓటీటీ షోలో పాల్గొన్న మోహన్ బాబు గారు బాలకృష్ణను ముఖంపై ఒక ప్రశ్న అడుగుతానని చెప్పి అడ్డంగా చంద్రబాబును ఇరికించేశాడు. తెలుగుదేశం పార్టీ పగ్గాలను అసలు మీరెందుకు తీసుకోలేదు, చంద్రబాబును ఎందుకు రానిచ్చారు అంటూ మోహన్ బాబు బాలకృష్ణను ప్రశ్నించినట్టుగా తెలుస్తోంది. దీంతో సాటి మనుషులు అభిమానులంతా కూడా ఒక్కసారిగా అవాక్కయ్యారు. బాలకృష్ణ సమాధానం ఎలా ఉంటుంది అంటూ కూడా అందరూ వెయిట్ చేశారు. అయితే ఈ ప్రశ్నకు గల బాలకృష్ణ సమాధానం ఆసక్తికరంగానే ఉంది. మా తెలుగుదేశం పార్టీ అసలు పెట్టిందే వారసత్వ రాజకీయాలకు అతీతంగా అని నందమూరి బాలకృష్ణ మోహన్ బాబుకు సమాధానం ఇచ్చారు. పెద్దయిన తర్వాత మేము అదే పదవిలో తీసుకుంటే ఇంకా దానికి అర్థమేముంటుంది అని ఆయన ప్రశ్నించారు. అయితే సీన్ కట్ చేస్తే చంద్రబాబు గారు చాలా కష్టపడే తత్వం ఉన్న వ్యక్తి కాబట్టి, ఆయన ముందు నుంచి రాజకీయాల్లో ఉన్నారు కాబట్టి ఇక అలా అయిపోయింది అన్నారు బాలకృష్ణ. చంద్రబాబు దగ్గర వెన్నుపోటు పొడిచే తెలివి ఉంది కాబట్టే ఆయనకు పగ్గాలు వెళ్ళాయి. మీకు ఆ తెలివి లేదు కాబట్టే మీరు ఇదిగో సినిమా రంగంలో మీరు దూసుకెళ్తున్నారు, లేదంటే మీకే రాజకీయంలో మీరే ఉండేవాళ్ళంటూ సోషల్ మీడియా వేదికగా అభిమానులు కామెంట్లు పెడుతున్నారు. అయితే ఇక్కడ అనూహ్యంగా మరో కొత్త ప్రశ్న కూడా తావు తీస్తుంది. వారసత్వ రాజకీయాలకు అతీతంగా మేము పోలేము అని చెప్పిన నందమూరి బాలయ్య మరి చంద్రబాబు కుమారుడు బాలకృష్ణ అల్లుడైన నారా లోకేష్ రాజకీయాల్లో ముఖ్యమంత్రి కావాలి అన్న వారసత్వ రాజకీయాలను తెరలేపుతుంది ఎవరు? లోకేష్ను సీఎం చేయాలన్న దృఢ సంకల్పంతో టీడీపీ అడుగులు వేస్తున్న నేపథ్యంలో జరుగుతున్న పరిణామాలు గమనిస్తూనే ఉన్నా. మరి వారసత్వ రాజకీయాలు వద్దనుకున్నప్పుడు లోకేష్ను రాజకీయంలోకి ఎందుకు రానిచ్చారు? లోకేష్కు మళ్ళీ ముఖ్యమంత్రి పదవి అంటిపెట్టాలి అని చంద్రబాబు గారి తర్వాత టీడీపీలో లోకేషే అను ఎందుకు డిమాండ్ చేస్తున్నారు, ఎందుకు ఫోకస్ చేస్తున్నారు అంటూ కూడా ఇప్పుడు అభిమానులు అద్దిరిపై సమాధానం ఇస్తున్నారు. ఏదేమైనా మోహన్ బాబు తెరలేపిన ఒక్క ప్రశ్నతో చంద్రబాబు నాయుడు లోకేష్ బాలకృష్ణ అడ్డంగా బుక్ అయినట్టుగా తెలుస్తుంది.